చంద్రబాబు నాయుడు గారు పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తాడు. ఈయన పుణ్యస్నానం చేసేటప్పుడు ఒక సినిమా షూటింగ్ అధ్యక్ష, ఒక సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అనే అతన్ని పిలిపించి, అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు బోయపాటి శ్రీనివాస్ గారిని సినిమా షూటింగ్ తీయమన్నాడా, లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తా ఉంటే ఒక బాహుబలి సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి శ్రీనివాస్ భావించాడా, లేకపోతే ఆనాటి ఈ ప్రభుత్వం, ఆనాటి ఉన్న ఈళ్లు, అంటే ఆనాటి ఉన్న ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి బోయపాటి శ్రీనివాస్ ని తీసుకొచ్చి చెప్తా ఉండవయ్యా అధ్యక్ష, నేను కూడా చెప్తా ఉన్నా, అసలు 29 మంది మరణానికి కారణం ఎవరు? 29 మందిని పొట్టన పెట్టుకుంది ఎవరు? సినిమా షూటింగ్ ఎందుకు తీశారు? సినిమా షూటింగ్ తీయటం వల్ల లక్షలాది మంది భక్తులను ఎందుకు ఆపారు? ఆ భక్తులందరూ కూడా ఒక్కసారిగా రావటం, అంటే ఒక నివేదిక చెప్పారు అధ్యక్ష, సోమయాజులు గారి నివేదిక, సోమయాజులు గారి నివేదికలో అధ్యక్ష అందులో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన, అంటే ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పొరపాట్లు కూడా ఎత్తి చూపడం జరిగింది, కలెక్టర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద కూడా సరైన నివేదిక, అంటే సోమయాజులు గారు ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఈరోజు బాధ్యులను ఎవరిని కూడా, ఒక వ్యక్తిని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు కానీ, ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ జరగలేదు. కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, పుష్కరాలు జరుగుతూ ఉంటే వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉంటే, నేను ఇంకోటి కూడా చెప్తా అధ్యక్ష, గోదావరి పుష్కరాలు అట్లా ఉంచింది అధ్యక్ష, కృష్ణా పుష్కరాలు అధ్యక్ష, కృష్ణా పుష్కరాల్లో పైన ఉన్నారు అధ్యక్ష మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ గారి విగ్రహం, అంటే నడిబొడ్డులో ఇది 50 సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ఇబ్రహీంపట్నం గాంధీ సెంటర్ లో ఉన్న ఈ విగ్రహాన్ని కూడా ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తొలగించి అధ్యక్ష మురికి కాలువలో, అధ్యక్ష ఇది చూడాలి మీకు పంపిస్తాను, మురికి కాలువలో మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్డమొచ్చింది అధ్యక్ష. నిజంగా మహాత్ముడు అన్న దయ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి కలగలేదంటే గుడమేరు ఉన్నానా చెబుతున్నాను, గుడమేరు అధ్యక్ష మురికి కాలువలో పడేశారు అధ్యక్ష, కృష్ణా పుష్కరాలకి కొన్ని వందల ఇళ్ళు నేలమట్టం చేశారు, కనీసం పేదలు అన్న కనికరం కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా తొలగించిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అసలు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాధ్యత ఎవరిది అధ్యక్ష, ఎవరిది? ఈ నారా చంద్రబాబు నాయుడు చాలా చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నీకు సినిమాలు కావాలా, నీకు షూటింగ్లు కావాలా, నువ్వేమన్నా పెద్ద హీరోవా, నువ్వేమన్నా బాహుబలివా, నువ్వు స్నానం చేస్తుంటే ఆ బోయపాటి శ్రీనివాస్ వచ్చి సినిమా షూటింగ్ తీసి నిన్ను బాహుబలి లాగా సినిమా రిలీజ్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీనికి బాధ్యత ఎవరు? 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు అధ్యక్ష, తప్పనిసరిగా మీ ద్వారా అడుగుతున్నాను, మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను, సోమయాజులు గారి కమిటీతో పాటు ఈరోజు ఈ హౌస్ లో సభా సంఘాన్ని నియమించాలి. తప్పనిసరిగా ఆ బోయపాటి శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చాడా, లేకపోతే బోయపాటి శ్రీనివాసే స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని షూటింగ్ తీశాడా, లేకపోతే ఈ పెద్దలు ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు పిలిపించారా? ఇవన్నీ కూడా బయటికి రావాలి. తప్పనిసరిగా
ఆపండి అధ్యక్ష. 29 మంది బలైపోతే ఆ బలికి కారణం ఆనాటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అంటే అందరినీ కూడా ఇప్పుడు వేలాది మంది భక్తులు ఉన్నారు అధ్యక్ష. ఆ భక్తుల్ని వేరే ఘాటుకి తరలించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? ఆనాటి ప్రభుత్వానికి లేదా? అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే మీరు పుష్కర స్నానం చేస్తుంటే భక్తులందరూ లక్షలాది మంది వచ్చేసి ఆహా చంద్రబాబు నాయుడు ఓ చంద్రబాబు అన్నారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది అంటే మీ పబ్లిసిటీ కోసం, మీ పబ్లిసిటీ కోసం నువ్వు ప్రచార సాధనాల్లో లక్షల మంది తరలిరండి కుంభమేళాన్ని తరలిస్తాం. కుంభమేళ కుంభకోణం అధ్యక్ష ఇదంతా కూడా గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు మొత్తం కూడా వేలాది కోట్ల రూపాయల దోపిడీ. కుంభమేళ కాదు కుంభకోణాలు చేసిన చరిత్ర ఏంటి అధ్యక్ష? ఈరోజు అధ్యక్ష మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మంత్రి గారిని మీ ద్వారా సభని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. సభా సంఘాన్ని వేయాలి, సభా సంఘం ద్వారా దోషులు ఎవరు, అసలైన దోషులు ఎవరు, 29 మంది మరణానికి కారణం ఎవరు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తా అధ్యక్ష, అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల పన్ను జరిగినాయని చెప్పంటా ఉన్నారు. అవి కూడా నామినేషన్ మీద ఇచ్చారు, నామినేషన్ మీద కొన్ని కంపెనీలు కట్టబెట్టిన పరిస్థితులు. ఈరోజు విజయవాడ నగరానికి వెళ్దాం, కొన్ని ఘాట్లు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు అక్కడికి వెళ్తే కనీసం వీళ్ళు వేసిన ఏ రాయి కూడా కనపడదు అధ్యక్ష, మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం కొట్టుకుపోయింది అధ్యక్ష. అట్లాగే గోదావరిలో కాని మా ఇబ్రహీంపట్నంలో 500 కోట్ల రూపాయలతో ఘాటు కట్టించారు అధ్యక్ష. ఆ ఘాటు కాని ఎక్కడా కూడా వీళ్ళు కట్టిన కట్టడాలు కాని ఘాట్లు కాని మొత్తం కూడా కృష్ణాలో కాని గోదావరిలో కలిసిపోయింది అధ్యక్ష. దీని మీద సభా సంఘాన్ని దయచేసి మీ ద్వారా వేయమని చెప్పేసి అడుగుతూ దానికి బాధ్యులైన ఎవరైనా సరే అధ్యక్ష, బాధ్యులు ఎవరైనా సరే, బాధ్యులు నాకు తెలిసే అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 29 మంది మరణానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని శిక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.